ఫస్ట్ డ్యామేజ్ మొదలైంది ఇక పేపర్ లీకేజ్ అంశం కేటీఆర్ జైలుకి పోవుడే క్షమించేది లేదు తెలంగాణ వాళ్ళంతా ఆగం చేసేసిండ్రు పంపించుడే పోయిండా జైలుకి పోలేదు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఈ వ్యవహారం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎంత షెడ్డ పేరు తెచ్చిందో అదే టైంలో బీజేపీకి కూడా అంతే తెచ్చింది అదేంది లీకులు చేసింది వాళ్ళు బీజేపీకి ఏం తెచ్చింది అని అంటే గదే పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి యాజ్ ఇట్ ఈజ్గా అరెస్టుల పర్వం అని చెప్పడంతో పాటుగా ఆ రోజు టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్కి సంబంధించి డైవర్ట్ చేసి పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ అనే అంశాన్ని దేవగానే దీన్ని పూర్తిగా వదిలేసి దాని గురించి క్లారిటీ లేకుండా అంధకారంలోకి వెళ్తున్న గ పదవ తరగతి విద్యార్థి భవిష్యత్తును పట్టించుకోకుండా ఆ నైట్కు నైట్ అరెస్టులు కావాలని ఫోన్లు ఇవ్వమన్నరని అబ్బాబ్బబ్బా అంతా కాదు ఇది చూసి కూడా జనాలు అర్రే వీళ్ళిద్దరు కలిసి ఎంత డ్రామా ఆడినరు అనుకునేలాగా చేసిండ్రు ఇక వచ్చిన ప్రతిసారి కేంద్రం నుంచి కేసీఆర్ అరెస్ట్ కవిత అరెస్ట్ మంది నేతల అరెస్ట్ ఏం అరెస్ట్లు ఒక్కటన్నా అయిందా తెలంగాణ నుంచి కనీసం ఒక్క మంత్రి నన్ను అరెస్ట్ చేయగలిగింద్రా లేదు అవినీతికి అడ్డా అంటారు చాలా కేసులు సిబిఐకి అప్ప అంటారు సిబీఐ ఎక్కడ పనిచేస్తుంది మీకు ఇంత అవినీతి జరుగుతుందని తెలిసినాక కేంద్రంలో ఉన్న ఒక ప్రభుత్వం దగ్గర అవినీతికి సంబంధించిన చిట్టా ఉన్నప్పుడు యాక్షన్లు ఎందుకు తీసుకోవట్లేదు ఈరోజు బీజేపీ సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఇవన్నీ అని అందరు ముచ్చట చెప్పుకుంటారు మరి ఇందులో ఆ వాస్తవం ముందంటవా లేదంటవా నడ్డా సారు ప్రజలకు ఓట్లు వేయించుకోవడం కోసమే అరెస్ట్ అనేది చెప్తాను నిజంగా వీళ్ళ అవినీతి షిట్టా ఉంటే ఎలక్షన్లకు ఒక రోజు ముందైనా మీరు అరెస్ట్ చేయగలుగుతారా లేకపోతే అరెస్ట్ చేస్తే మా కేసీఆర్ కాక శాఖ శక్తి తెలివితేటలతోటి ఇక ఏమంటారు సానుభూతి ఓట్లు పడిపించుకుంటాడు గా సానుభూతి ఇవ్వొద్దు అని వేసి చూస్తానరా దానికి ఒక క్లారిటీ ఇస్తే జనాల్లో ఇప్పటికైనా సరే బీజేపీ పెరగడానికి ఒక ఆస్కారం దొరుకుతుంది దాన్ని వదిలేసి మైకులు దొరికిన ప్రతిసారి అరెస్ట్ 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 వెళ్తే ఆ అరెస్ట్ అనే పదమే ప్రజల నుంచి బీజేపీని దూరం చేయడానికి కూడా కారణమైందని మంది సోషల్ మీడియాలోనే కాదు నలుగురు మీడియా మిత్రులు కూర్చున్నా కూడా గిదే ముచ్చట పెట్టుకుంటారు కాకపోతే ఇక వాళ్ళ ముచ్చట్లు మీ షో దాకా రావని నేనేస్తాను కాబట్టి గది లేకుండా ఒకవేళగా పదాన్ని వాడేటట్టయితే నిజంగా తప్పు చేసిన వాళ్ళని ఉప ముఖ్యమంత్రిని చేయగలిగిన సిబిఐకో ఈడీకో లేకపోతే అధికార దుర్వినియోగం చేస్తున్న సంస్థలకు ఉన్నప్పుడు సౌత్కి మొత్తం హెడ్ వహించిన కవితక్క విషయంలో కానీ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కానీ అవినీతి చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు భగీరథ వీటి విషయంలో కానీ ఫినిక్స్ కంపెనీ ద్వారా జరిగిందని కేటీఆర్ సార్కి సంబంధించి కానీ వీళ్ళలో ఎవరినైనా సరే తప్పు చేశారు అవినీతి చేశారు అని నిరూపించి అరెస్ట్ చేస్తే రైట్ రాజకీయ ఒత్తిళ్లకు తలొద్దకు తల వంచకుండా తప్పు జరిగిన వాళ్ళందరినీ కంపల్సరీ అరెస్ట్ చేసే ప్రభుత్వాలు అధికారులు ఈరోజు పనిచేస్తున్నాయని ప్రజలు విశ్వసిస్తున్నారు ప్రజలకు ఈరోజు కావాల్సింది ఉచిత తాయిలాలు కాదు మీరు ఎక్కిచ్చే అందలాలు కాదు ఒక హామీ ఒక నమ్మకం తమ ఆకాంక్షలు నెరవేరుస్తారు ఇచ్చిన మాట మీద నిలబడతారు తప్పు చేసినోడికి శిక్ష వేస్తాడు ప్రశ్నించేవాడు గర్వంగా సమాజంలో తిరిగే రోజు తీసుకొస్తారు ఇవి కావాలా ఇవి వదిలేసి ఏ పార్టీ అయినా సరే ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకోవచ్చు అనుకుంటే గది కలే ఆ కళ మళ్ళా మూడోసారి బీఆర్ఎస్కి అధికారం చేపట్టడానికి కూడా మీ చేతులారా మీరే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అని మాట్లాడుకుంటారు గా ముచ్చటైతే చెప్పిన గిదబ్బా మొత్తానికి నాగర్ కర్నూలు సభలో జేపీ నడ్డా సార్ పర్యటనకు సంబంధించి